Hi friends, welcome back to our channel. Desi Atipada Bank aina State Bank of India customer laku manchi chansa. SBI lo meeku account unte chalu, meeru sulabhangane laksha rupayalu varaku loan pondochu. Ela anukuntunnara? Aithe meeru ee vishayam telusukovalsinde. Bank vivida rakala runalu andistondi. Veetillo mudra loans kuda okati. Bank ee mudra loans kuda manjuru chestondi ante meeru bank vellakundane ee runalu pondochu. Adi elago ippudu manam telusukundam. స్టేట్ బ్యాంక్ తన కస్టమర్లకు ఈ ముద్ర పథకం ద్వారా వేగంగా చిన్న మొత్తాల్లో లోన్స్ అందిస్తోంది. లోన్ కావాల్సిన వారు బ్యాంక్ బ్రాంచ్కు వెళ్లకుండానే డబ్బులు పొందొచ్చు. ఇప్పుడు ఈ తరహా లోన్స్ తీసుకునేందుకు ఖచ్చితంగా మైక్రో ఎంటర్ప్రెన్యూర్ అయి ఉండాలి. అలాగే బ్యాంక్లో మీకు కరెంట్ అకౌంట్ లేదా సేవింగ్స్ అకౌంట్ ఉండాలి. ఖాతా తెరిచి కనీసం 6 నెలలు అయినా పూర్తిగా కావాల్సి ఉంటుంది. ఎస్బీఐ ఈ ముద్ర లోన్స్ కింద గరిష్టంగా 100,000 రూపాయల వరకు రుణం పొందొచ్చు. తీసుకున్న లోన్ 5 సంవత్సరాలలోగా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా వంట గ్యాస్ ధరలు మరియు హోటల్లో వాడే వాణిజ్య గ్యాస్పై ఇప్పుడిప్పుడే కేంద్ర ప్రభుత్వం నుంచి మోదీ ఒక సంచలన ప్రకటన చేశారు. 1000 మందిలో కొంతమంది మాత్రమే ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు. చాలామంది ఇది ఒక ఆప్షన్ ఉందని కూడా తెలియకుండా డైరెక్ట్గా మొత్తం డబ్బులు కట్టేసి బ్యాంకు ద్వారా గ్యాస్ బుక్ చేసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఈ అప్డేట్ ప్రజలందరికీ తెలిపింది. ఆన్లైన్ ద్వారా గ్యాస్ బుక్ చేస్తే కేవలం 400 నుంచి 500 మాత్రమే పడతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఈ అవకాశం అందరూ ఉపయోగించుకోవాలని కోరింది. మరోవైపు రేషన్ కార్డు ఉన్నవారికి అదిరిపోయే ప్రధాని మోదీ వార్త చెప్పారు. కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరను ఒకేసారి 200 రూపాయలు తగ్గించింది. దేశంలోని చాలా ప్రాంతాల్లో వంట గ్యాస్ 913కే లభిస్తోంది. ఎన్నికల సమయానికి మరికొంత తగ్గించాలని కేంద్రం యోచిస్తోంది. వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను కూడా పెద్ద ఎత్తున తగ్గించారు. ప్రజలపై భారం తగ్గించేందుకు కేంద్రం ఈ చర్యలు తీసుకుంది. ఆయిల్ కంపెనీలకు పెద్ద ఎత్తున నష్టం వస్తున్నా గ్యాస్ ధరలు భారం కాకుండా కేంద్రం చర్యలు తీసుకుంది. ఇక దీపం పథకం కింద గ్యాస్ పొందిన వారికి ఒక్కో సిలిండర్ 400 రూపాయలు తగ్గించారు. దీంతో 11 కోట్ల మందికి 700 రూపాయలకే గ్యాస్ అందనుంది. పీఎం కిసాన్ పథకం కింద దేశంలో 17 కోట్ల మంది రైతులకు ఏటా 6,000 రూపాయలు సాయం అందిస్తున్నారు. ఈ సాయాన్ని మరింత పెంచాలని కేంద్రం కసరత్తు చేస్తోంది. వ్యవసాయంలో ఖర్చులు పెరిగిపోవడంతో రైతును ఆదుకునేందుకు ఈ మొత్తం ఉపయోగపడనున్నాయి. పీఎం కిసాన్ నిధులను రెట్టింపు చేయాలని కేంద్ర కేబినెట్ చర్చించింది. దీనిపై త్వరలో నిర్ణయం రానుంది. గడిచిన 4 ఏళ్లుగా ధరలు పెరిగి అన్ని వర్గాలు ఇబ్బందులు పడుతున్నాయి. కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగలడంతో కేంద్ర నాయకత్వం అప్రమత్తమైంది. ప్రజలపై ధరల భారం దించేందుకు సిద్ధమవుతోంది. ధరల భారం దించి సార్వత్రిక ఎన్నికల్లో సానుకూల ఫలితాలు సాధించాలన్నదే బీజేపీ ప్రయత్నాలు. ఫలిస్తాయా లేదా వేచి చూడాలి. సెప్టెంబర్ నుంచే ప్రభుత్వం అందరికీ 300 ఉచిత యూనిట్లు విద్యుత్ అందిస్తోంది. ఇది ఒక గొప్ప అదిరిపోయే బంపర్ ఆఫర్. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచ్.